వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను మీ రవికాంత్ ఈ వీడియోలో తెలంగాణలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ రోమంలో వచ్చేటువంటి సందుల గురించి వివరిస్తాను అయితే గత వీడియోలో మీకు తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి వృద్ధి సంధి గురించి వివరించాను ఇప్పుడు అయవాయావ సంధి గురించి మీకు వివరిస్తాను ముందు సూత్రం చూడండి ఏ ఐలకు అచ్చులు పరమైనప్పుడు ఏ స్థానంలోనైతేనేమో ఐ ఐ స్థానంలో ఐ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఓ అవులకు అచ్చులు పరమైనప్పుడు ఓ స్థానంలో అయితేనేమో అవు అవు స్థానంలో ఆవు అనేటువంటివి వస్తాయి ముందు ఈ డెఫినేషన్ క్లియర్గా అర్థం చేసుకోండి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఇందులో రెండు ట్వెల్త్ రోమన్లో రెండు థర్టీన్త్ రోమన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి హరే ప్లస్ ఏ అని వెడదీసి ఇచ్చినప్పుడు ఇక్కడ రేలో ఏం వినపడుతుంది ఏ వినపడుతుంది ఏకి ఏం పరమైంది అచ్చు పరమైంది కాబట్టి ఏ ప్లేస్లో మనకేం రావాలి పైన చూసుకోండి ఐ అనేటువంటి పదం వస్తుంది కాబట్టి హరై అవుతుంది హరై ప్లస్ ఏ హర ఏ అవుతుంది మీరు హరై ప్లస్ ఏ అనేది రాయాల్సిన పని లేదు హరే ప్లస్ ఏ అని ఇస్తే డైరెక్ట్గా హర ఏ అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ అండి అదేవిధంగా మనకి రెండవ ఎగ్జాంపుల్ చూడండి గై ప్లస్ అకహ ఐకి ఏం పరమైంది ఆ పరమైంది ఇప్పుడు ఐకి ఆ పరమైనప్పుడు అంటే ఆ అనేది ఇక్కడ వచ్చు కదా కాబట్టి ఐకి ఆ పరమైనప్పుడు ఐ స్థానంలో ఏం రావాలి ఆయి రావాలి కాబట్టి గాయ్ ప్లస్ అకహ మొత్తం కలిపినప్పుడు గాయకహ అవుతుంది నెక్స్ట్ మూడవ ఎగ్జాంపుల్ చూడండి గురో ప్లస్ ఏ ఇక్కడ మనకి ఓకి అచ్చుపరమైంది ఏ అనేది వచ్చే కాబట్టి అచ్చుపరమైంది కాబట్టి ఓ స్థానంలో మనకి ఏమి రావాలి అంటే అవు అనేటువంటి పదం రావాలి కాబట్టి గురవు ప్లస్ ఏ రెండు కలిపితే గురవే కాబట్టి ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి తౌ తౌ అంటే ఏముంది అవు ఉంది అవుకి ఏం పరమైంది ఆపరమైంది తౌ ప్లస్ అత్ర అవుకి ఆపరమైంది కాబట్టి ఔ స్థానంలో ఏం రావాలి చూడండి రెండవ లైన్లో రెండవ అక్షరం మనకి ఆవు అనేటువంటిది రావాలి కాబట్టి తావు అయింది తావు ప్లస్ అత్ర తావత్ర నెక్స్ట్ ఐదవ ఎగ్జాంపుల్ వాగర్దౌ ప్లస్ ఇవ వాగర్దౌ ఔ్కి ఈ అనేటువంటి అచ్చుపరమైంది కాబట్టి ఔ స్థానంలో ఆవు అనేటువంటి పదం రావాలి దానివలన వాగర్దావ్ ప్లస్ ఇవ వాగర్దావివ ఇక ఆరో ఎగ్జాంపుల్ చూడండి పాదౌ ప్లస్ ఉపగృహ్య పాదౌ అవు ఉంది అవుకి ఊ అనేటువంటి అచ్చుపరమైంది కాబట్టి ఔ స్థానంలో ఆవు రావాలి పాదావ్ ప్లస్ ఉపగృహ్య రెండు కలిపినప్పుడు పాదా ఉపగృహ్య అవుతుందండి ఇక ఏడవ ఎగ్జాంపుల్ చూడండి గావౌ ప్లస్ ఏతే ఇక్కడ మనకి ఔకి ఏ అనేటువంటి అచ్చుపరమైంది కాబట్టి ఔ స్థానంలో ఏం రావాలి ఆవు రావాలి దానివల్ల గావావు ప్లస్ ఏతే ఇలా రెండు కలిపినప్పుడు గావావేతే అవుతుంది ఇప్పుడు మీరు గమనించండి ఈ మధ్యలో ఉన్నటువంటివి రాయాల్సిన పని లేదు ఇవి మీకు అర్థమవడం కోసం అని చెప్పి నేను ఇలా రాశాను ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి సిలబస్ ఉంటుంది లింకు జాగ్రత్తగా వీక్షించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్